ఈ సినిమా ఈ జనరేషన్ యూత్కి, అలాగే ఎడ్యుకేటెడ్ మాసెస్ అందరికి కూడా బాగా నచ్చుతుంది. మంచి సినిమా చేశారు, మంచి టైంలో రిలీజ్ చేస్తున్నారు అని అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. 13వ తేదీ సినిమా రిలీజ్ అవుతుంది. డీసెంట్ సెంటర్స్లో మినిమం ప్రింట్లతోటి మ్యాక్సిమం పబ్లిసిటీ ట్రై చేస్తున్నాం. 3 సంవత్సరాల తర్వాత ఎలాంటి సినిమా చూపించబోతుందో అది ఇప్పుడు మేము చూపిస్తున్నాం అని గర్వంగా చెప్పుకోగలను. 3 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా ఏదైతే చూడబోతుందో అది ఈ సినిమా ద్వారా ఇప్పుడే చూపిస్తున్నాం మేము. అందుకు అహెడ్ ఆఫ్ టైం కాన్సెప్ట్ని తీసుకుని ఒక మంచి సినిమా చేశాం. డెఫినెట్గా ఈ సినిమా నచ్చని వాళ్ళు ఉండరు, అంతవరకు నేను గ్యారంటీ చెప్పగలను. మా సినిమా చాలా బాగా వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్తారు. కొత్త సినిమా చూపిస్తాం అని మాత్రం 100% ప్రామిస్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో నటించిన మా యూత్ బ్యాచ్ వీళ్ళ గురించి నేను చెప్పాలి. ప్రొడ్యూసర్ గారు కథ చెప్పిన తర్వాత సినిమాలో ఏం జరుగుతుంది, షూటింగ్కి సంబంధించి ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు కథ చెప్పిన విధానంతో సినిమా తీస్తే నాకు చాలు, నేను ఎక్కడ మీకు నేను ఇంటర్ఫేర్ అవ్వను, ఇన్వాల్వ్ అవ్వను, మీరు జస్ట్ ఫస్ట్ కాపీ చూపించండి చాలు అన్నారు. మొత్తం రెడీ అయిన తర్వాత ఫస్ట్ కాపీ చూడడానికి వచ్చారు ప్రొడ్యూసర్ గారు. వచ్చి చూసి ఆయన ఒక 5 మినిట్స్ షేక్ హ్యాండ్ ఇచ్చి 1 అవర్ కూర్చొని మాట్లాడారు. అర్జెంటుగా వెళ్ళాల్సి ఉంది, సీఎం మీటింగ్ ఏదో ఉందని, కానీ 1 అవర్ కూర్చొని మాట్లాడారు. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు, చాలా బాగా వచ్చింది అని చెప్తూ ఆయన ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే, మన ఆర్టిస్టులు ఎవ్వరు కూడా కొత్త వాళ్ళు కాదు, వీళ్ళు ఏ 10 సినిమాలో 100 సినిమాలో చేసిన ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులాగా, చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులాగా మెచ్యూర్డ్గా పర్ఫామ్ చేశారు. డెఫినెట్గా అది ఆర్టిస్టులందరికీ అక్రెడిట్ వెళ్ళాలి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగుంటేనే మేము చెప్పేది ఆడియన్స్ వరకు వెళ్తుందని నమ్మే మనిషిని నేను. అందరూ నేమ్ ఇట్ ఫ్రమ్ దేర్, నిశ్చల్ కానీ, ఉదయ్ కానీ, అలాగే సూర్య కానీ, అలాగే సురేష్ మన జెమినిటీ సురేష్ తను కానీ అందరూ, అలాగే మా సినిమాలో మెయిన్ లీడ్ చేస్తున్న ఇద్దరు అమ్మాయిలు ఐషిక శర్మ అలాగే నిషా శెట్టి, వీళ్ళు కూడా ఎవరికి వారు దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అయితే ఈ సినిమాలో పెద్ద సర్ప్రైజింగ్ ప్యాకేజ్ ఏంటంటే రావు రమేష్ గారు. రావు రమేష్ గారు క్యారెక్టర్స్ ఇప్పటివరకు మీరు చూసిన ఒక ఎత్తు, ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఒక ఎత్తు. ఆయన ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని లిటరల్గా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన్ని ఆయన ఇంకో రకంగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ సినిమా ద్వారా. అట్ ది సేమ్ టైం మన సురేష్ గారు, సురేష్ గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు, చలపుత్రరావు గారు. అలాగే ప్రతి ఆర్టిస్ట్ కూడా వాళ్ళ వైపు నుంచి వాళ్ళ 100% ఇచ్చారు, అందుకే ఈ అవుట్పుట్ బాగా వచ్చిందని మేము నమ్ముతున్నాం. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మంచి సినిమాని ఆదరిస్తే మంచి సినిమాలు వస్తాయి, మంచి సినిమాలు వస్తే మన ఇండస్ట్రీ గురించి మంచిగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. నేషనల్ అవార్డ్స్ రావట్లేదు, ఇది రావట్లేదు, అది రావట్లేదు అని మనం చెప్పుకోవడం కాదు. మంచి సినిమాలు జనం ఆదరిస్తే తీయడానికి రెడీగా ఉన్నాం మేము, ఆదరించే అవకాశం మీరు మాకు కల్పించండి, డెఫినెట్గా మేము తీస్తాం. 13వ తేదీ విల్ సీ ఇన్ ది థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో పాటలు లేకుండా ట్రై చేశాను, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఒక పాట, ఈ పాటలో ఒక పాట ఉంటే బాగుంటుందని బ్యాక్గ్రౌండ్ స్కోర్ బదులు అక్కడ ఒక సాంగ్ పెట్టడం జరిగింది. అంటే సినిమాకి ఆ స్క్రీన్ ప్లే ఎంత టైట్గా ఉంటుందంటే, ఇక్కడ పాట వస్తే డిస్టర్బెన్స్ వస్తుంది, తప్పితే ఆ పాట అనేది ఒక అంటే డైవర్ట్ అయ్యేలా చేస్తుంది, తప్పితే ఆ స్క్రీన్ ప్లేతో పాటు నడిచేలా ఉండదు. అందులో పాట పెట్టే అవకాశం రాలేదు, పాటలు పెట్టే అవకాశం. ఆ ఒక సిచ్యువేషన్ సాంగ్ ఏదైతే రీ రికార్డింగ్ కోసం చేసామో అది సినిమాకి యాప్ట్గా ఉంటుంది. అది తప్ప ఇంకెక్కడ పాట పెట్టినా సినిమా స్క్రీన్ ప్లే దెబ్బతినే అవకాశం ఉంది, అందుకు పాటలు పెట్టలేదు. ముఖ్యంగా ఆ అవసరం అంటే ఫ్రాంక్గా మా యూనిట్లో కూడా, నువ్వు సినిమా చేస్తున్నాడు పాటలు లేకుండా చేస్తే ఎలా అని అడిగారు. అడిగితే అవసరం లేదు కాబట్టి చేయలేదు అన్న, లేదు లేదు నువ్వు చేస్తున్నావు కాబట్టి పాటలు ఉండాలి,
మా ప్రొడ్యూసర్ గారు కూడా అన్నారు. కానీ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు, ఎంతమంది అయితే సినిమా చూసారో ఈ మా యూనిట్లో మా టీం మెంబర్స్ కానీ మా ఆర్టిస్టులు కానీ అందరూ ఫీల్ అయింది ఒకటి, పాటలు ఉంటే డెఫినెట్గా ఈ స్క్రీన్ ప్లే ఎంత టైట్గా ఉండేది కాదు, ఈ స్క్రీన్ ప్లే అసలు అయ్యే పాటలు లేదా అనే ఫీలింగ్ కూడా కలిగించదు అని అందరూ ఫీల్ అయ్యారు తర్వాత. అండ్ డెఫినెట్గా మీరు ఒక కొత్త స్క్రీన్ ప్లేని చూడబోతున్నారు, కథ కొత్తదా పాతదా అది అంటే అన్ని కథలు ఒకేలా ఉంటాయి కానీ కొత్తదా పాతదా అని నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా ఒక కొత్త స్క్రీన్ ప్లే, ఒక కొత్త ప్రజెంటేషన్, ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడని ఒక కొత్త పాయింట్ అన్నీ ఉంటాయి. చూస్తే కానీ అంటే ఏంటి సినిమా అని ఆ జానర్ కానీ ఇది కానీ ఏది కూడా మేము బయటపెట్టట్లేదు, ఎందుకంటే చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది. అందుకు వి లెఫ్ట్ ఇట్ టు ది ఆడియన్స్ రిలీజ్ వరకు. ఒకటే ఏంటంటే టైటిల్ ఫేస్బుక్ నుంచి ఫ్రెండ్స్ బుక్ అని మారిన తర్వాత చాలామంది వచ్చి చెప్పింది ఏంటంటే ఫేస్బుక్ అంటే ఇంటర్నెట్ వాడే వాళ్ళకే తెలుసును, ఫ్రెండ్స్ బుక్ అని చేసిన తర్వాత మొత్తం ఇంటర్నెట్ వాడని వాళ్ళకు కూడా మీరు రీచ్ అయ్యారు, మంచి టైటిల్ పెట్టారు అని చెప్పారు. అందుకు అలా రిసీవ్ చేసుకుంటున్న ప్రేక్షకులు కూడా ముందుగా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ బుక్ అనే సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్గా చేశాను నేను. ఈ సినిమా చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే ఆర్పి గారి ఆర్పి పట్నాయక్ లాంటి ఒక వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ ఆ డైరెక్టర్ అలాంటి ఒక వండర్ఫుల్ టెక్నీషియన్ దగ్గర, అలాంటి ఒక వండర్ఫుల్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడం అనేది ఇట్స్ రియలీ ఎ వండర్ఫుల్ ఫీలింగ్ ఫర్ మీ. ఈ టీంలో ఈ ఫ్రెండ్స్ బుక్ అనే సినిమాలో అసోసియేట్ అవ్వడం నా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను సినిమా చాలా బాగా వచ్చిందని చెప్తున్నాను, నేను చూడలేదండి, ఎందుకంటే ఐ వాంట్ టు వాచ్ ఇట్ ఆన్ 13th విత్ ఆడియన్స్, అందరితో కలిసి చూడాలని, ఎందుకంటే ఆ థ్రిల్ నేను మిస్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆర్పి గారు చెప్పారు నాకు, డోంట్ వాచ్ ద ఫిలిం, యూ వాచ్ విత్ ఆడియన్స్, ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ అండ్ మోర్ థ్రిల్లింగ్ అని. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన మల్లా విజయప్రసాద్ గారికి కూడా నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి సినిమా అవుద్దండి, అంతవరకు అయితే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఒక మంచి సినిమా, ఒక మెసేజబుల్ సినిమా అనమాట అండి. మా ప్రొడ్యూసర్ గారు చేసిన గతంలో చేసిన సినిమాలు లాంటి మంచి మంచి సినిమా అవుతుంది, కానీ ఇది ఇందులో నెగిటివ్ థింకింగ్ అలాంటిది ఏమీ లేదండి, సినిమా చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్ బుక్ అనే ఫిలింలో చేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా ఆర్పి గారు, మా గురువు గారికి ఈ అవకాశం ఇచ్చిన నాకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అలానే మా ప్రొడ్యూసర్ మల్లా విజయప్రసాద్ గారు కూడా. ఆర్పి గారు ఇందా చెప్పినట్టు అది ఒక 3 ఇయర్స్ తర్వాత వచ్చే అంత వెరీ గుడ్ ఫిలిం అనమాట. 3 రోజుల తర్వాత వచ్చే సినిమా ముందుగానే ఆర్పి గారు అటెంప్ట్ చేయడం, ఎందుకంటే ఆయన బ్రోకర్ కూడా చూస్తే కనుక ఖచ్చితంగా ఇంత మంచి సినిమా అది ఆడొచ్చు ఆడకపోవచ్చు, బట్ ఇంత మంచి సినిమా ఆయన ఎలా తీయగలరు అనేది దాంతో ప్రూవ్ చేశారు. ఫ్రెండ్స్ బుక్తో కమర్షియల్గా ఒక ఫ్రెండ్స్ బుక్ లాంటి సినిమాని ఆయన ఎలా హ్యాండిల్ చేయగలరనేది ఈ సినిమాతో ప్రూవ్ చేస్తున్నారు. సో మీ అందరు సపోర్ట్ మాకు అవసరం, సో ప్లీజ్ కమ్ 13th వచ్చి సినిమాని చూసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫేస్బుక్ త్వరలో, అంటే ఫేస్బుక్ అని ఎందుకు అంటున్నానంటే ఫేస్బుక్ ఫ్రెండ్స్ బుక్గా మారింది, ఫ్రెండ్స్ బుక్ త్వరలో మీ అందరి ముందుకు వచ్చి డెఫినెట్గా ఎంటర్టైన్ చేసే సినిమా. ఇందులో నేను ఒక చాలా మంచి క్యారెక్టర్ అండి, ఆ క్యారెక్టర్లో ఎక్కువగా నవ్విస్తాను, కొంచెం బాధపడతాను, ముఖ్యంగా మీ అందరికీ దగ్గరగా ఉంటాను, ఎందుకంటే అలాంటి క్యారెక్టర్లు మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, వాడే రియల్ ఎస్టేట్ రాజా. ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్పి పట్నాయక్ గారికి, మా ప్రొడ్యూసర్ మళ్ళా విజయప్రసాద్ గారికి మనసా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఫేస్బుక్లో అన్నీ ఉంటాయి, ఏం కావాలో అన్నీ ఉంటాయి. ఇవాళ 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలవాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంది ఫేస్బుక్లో, ప్రతి ఒక్కరు అందులో మెంబర్. ఎన్నో మనసులు, ఎంతోమంది మనుషులు కలుస్తున్నటువంటి ప్లేస్ ఫేస్బుక్. సో అలాంటి ఫేస్బుక్ ఫ్రెండ్స్ బుక్గా మరిన్ని విషయాలు మీకు తెలియజేయడానికి మీ ముందుకు త్వరలో వస్తుంది. ఈ సినిమాకి ఘన విజయాన్ని అందించి ఫ్రెండ్స్ బుక్ అంటే ఫ్రెండ్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఎప్పుడు స్థిరంగా సుస్థిరంగా ఉంటాయని, ఈ విజయంతో అందరికీ మరింత ఉత్సాహాన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.